దుబ్బాక ఉప ఎన్నికల్లో ఒకసారి అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. చేగుంట మండలం అనంతసాగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంత గ్రామంలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ఒకసారి బీజేపీకి ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఆయన ఓటర్లను కోరారు. ఉప ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ప్రజల కష్టాల్లో పాలు పంచుకొని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. అధికారంలో ఉన్నామని సమావేశాల్లో గొడవలు చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారని, యువత వాటిని కొట్టి బీజేపీ వైపు ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్, బీజేపీ జిల్లా నాయకులు ఎల్లారెడ్డి, మున్నూరు రామచంద్రం, రాజగోపాల్ స్వామి, గోవింద్, రమేష్, వివిధ గ్రామాల బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బిడ్డ మా ఇంట్లో మొగోళ్ళు ఎవరు లేరు, కనీసం పింఛన్ లేదు, అడక తింటున్నామని ఏడుస్తా ఉంది ఆమె. ఇట్లాంటి గరీబుల శాపనార్థాలు దాకే రాష్ట్ర ప్రభుత్వం అట్లా నాశనం అయిపోతా ఉంది. అందుకని మీలాడే చెప్తున్నాం, ఏడోకు ఏం అడుగుతున్నారు గరీబులు? మీరు చెప్పినవి మాకు ఏంటి సారో అని అడుగుతున్నారు. ఏం చెప్పారు? తెలంగాణ వస్తే ఇంటికి ఉద్యోగం వస్తుందో అన్నారు. వచ్చిందా? మన ఊర్లో చదువుకున్న వాళ్ళకి ఎవరికన్నా ఉద్యోగం? ఒక్క ఉద్యోగం అని వచ్చిందా ఈ ఊరికి? సార్ ఏం చెప్పిండు? ఇంటికో ఉద్యోగం వస్తే తెలంగాణ వస్తుంది అని చెప్పిండు. మరి ఈ ఊరికి ఒక్క ఉద్యోగం కూడా రాలే. రెండు సార్లు గెలిపించిన ప్రభాకర్ అన్నాను, కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన పేరు. మెదక్ పార్లమెంట్ కెళ్ళి రెండు సార్లు ఎంపీ గెలిచిండు. ఎన్నడానికి ఇట్లా చేయకుంటే కెళ్ళి దుబ్బాక పోయేటప్పుడు మరి మా అనంత సాగర్ లో ఏం జరుగుతుంది? ఒక్కసారి లోపలికి పోదాం అని వచ్చి కసీర్ కాడ కూర్చున్నాడా? ఆరేండ్ల ఆయన ఎంపీ.